పేపర్ లీకేజ్ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 11 గంటలకు పైగా ప్రశ్నించింది. ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగులు కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా అని ఆరా తీసినట్టు తెలిసింది. వీరితో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సిబ్బందిని కూడా ఈడీ విచారించింది. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలతో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్టు తెలిసింది. ముగ్గురు గురుకుల పాఠశాలల సిబ్బంది నుంచి రేణుకకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈడీ విచారణను వేగవంతం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యూ ప్రవీణ్. మురళి, విద్యా వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఈడీ దూకుడిని ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు సిట్ అధికారులు, ఒకవైపు ఈడీ అధికారులు దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇదే విధంగా దీనికి సంబంధించింది శంకర్ లక్ష్మిని మరియు సత్యనారాయణ విచారించిన పిమ్మట అండ్ అటు నా ఇది ఏవనగా నిందితులుగా ఉన్నటువంటి ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని కూడా చెంచల్గూడ జైల్లో విచారణకు తీసుకుని విచారించిన పిమ్మట వాళ్ళు నలుగురు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా నిన్న టీఎస్పీఎస్సీ సెక్రటరీ మరియు కార్యదర్శి చైర్మన్ మరియు సెక్రటరీ ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. వారి ఇద్దరు ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. ఎందుకంటే పేపర్ లీకేజ్ వ్యవహారంలో ముఖ్య పాత్ర వహించింది. పేపర్ ఏ విధంగా తయారు చేస్తారు, పేపర్ పాస్వర్డ్ ఎలా ఉంటుంది, పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది, ఎవరెవరి దగ్గర పాస్వర్డ్ ఉంటుంది, పేపర్ లీకేజ్కు సంబంధించిన వ్యవహారం మీకు ఏమైనా తెలిసిందా అనే వ్యవహారం పైన, ఇంకో ఈ యొక్క వ్యవహారంలో అనేక విధమైన ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అలా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, ఆ ఆర్థిక లావాదేవీల గురించి ఆ చైర్మన్ కార్యదర్శికి సంబంధాలు ఏంటివి, పేపర్ ఎవరు తయారు చేస్తారు, పేపర్ పాస్వర్డ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరెవరి దగ్గర పాస్వర్డ్ ఉంటుంది అనే అనేకమైన కోణాలపైన నిన్న ఈడీ అధికారులు అయితే ఇటు టీఎస్పీఎస్సీ చైర్మన్ని కానీ ఇటు కార్యదర్శిని కానీ 10 గంటల పాటు ఈడీ కార్యాలయంలో 10 గంటల పాటు విచారించిందని చెప్పాలి. దాంట్లో అనేక సంఘటనలు అయితే అనేక వివరాలు ఇంతకుముందే సిట్ అధికారులు ఈ టీఎస్పీఎస్లో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా విచారించడం జరిగింది. మరి ఒకసారి ఈడీ అధికారులు గిట వీళ్ళని విచారిస్తూ వస్తున్నారు. మొన్న రీసెంట్గా హైకోర్టు లోపల కాంగ్రెస్ వేసినటువంటి పిటిషన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఎన్ఎస్యు బలమూరి వెంకట ఎవరైతే ఉన్నారో హైకోర్టులో వేసిన పిటిషన్ పైన గిట విచారణ జరిగేసి హైకోర్టు గిట ఇంకా ఎన్ని రోజులు ఈ విచారణ కొనసాగిస్తారని సిట్కు డైరెక్ట్గా ప్రశ్నించిందని చెప్పాలి. అది ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్స్ రావడం ఉంది కాబట్టి అది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క దర్యాప్తును వేగవంతం చేస్తామని చెప్పింది. ఇక్కడ మరి ఏదే ఏమైనా కానీ తెరపైకి ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయని చూడడం అయితే జరుగుతుంది. మురళి రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.